తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన అద్భుత కార్యక్రమం వల ఏర్పాటు చేయడం జరిగింది సైబర్ క్రైమ్ వింగ్ నుంచి ఎల్విడి నగర్ నుంచి దాంట్లో ప్రత్యేకంగా మనము మహిళలకు భద్రత ప్రత్యేకంగా ఆడపిల్లలకు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి వారికి ఆన్లైన్ అయినా ఆన్ రోడ్ అయినా ఆ సేఫ్టీ గురించి ఇది ఒక పెద్ద ఎత్తునంగా ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఆ ప్రోగ్రామ్ పెట్టడం వల్న అందరికీ ప్రత్యేకంగా టీనేజర్ గర్ల్స్ కి ఆ ఆన్లైన్ లో ఎలా మనము కొద్దిగా ముందు జాగ్రత్తగా తీసుకుంటే రాబై రోజుల్లో ఎలాంటి ప్రాబ్లం జరుగుంటుంటది అది అందరికీ సందేశం ఇవ్వడానికి అంతకు ముందు చెప్పినట్టుగా మీరు చూసినట్టుగా నేను చాలా అలాంటి పిటిషనర్ తో చెప్పడం జరిగింది మాట్లాడడం జరిగింది వాళ్ళు వస్తారు అలాంటి బందికి గురి ఎవరికి చెప్పలేని పరిస్థితి ఉంటది అలాంటి పిల్లలకి ఆడ పిల్లలకి బాధార్థం చేసుకొని సైబర్ క్రైమ్ టీమ్ తో సహాయకది మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దానికి ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ ఇనాగరేట్ చేసి ఫుల్ ఒక టీమ్ దాని మీదని కేటాయిస్తారని జరుగుతున్నది ఏ అమ్మాయికి అలాంటి సమస్య ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీలో కొన్ని టిప్స్ ఉంటాయి పోస్టర్లో కొన్ని టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ తీసుకుంటే మీకు ఆన్లైన్ లో కూడా భద్రత ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ యాప్ అయినా సరే త్వరగా ఇమిడియట్ గా పర్మిషన్ ఇవ్వకండి ఎవరైనా ఆన్లైన్ లో ఫ్రెండ్ అవ్వాలని అనుకుంటే చూసి మాత్రమే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ చేయండి ఇన్క్లూడింగ్ యువర్ పిక్చర్ అండ్ వీడియో సో అలాంటి చిన్న చిన్న ముందు జాగ్రత్తగా మరియు తెలిసి తెలియక ఒకవేళ ఆ బాధ వచ్చేస్తే ఆ సమస్య వచ్చేస్తే ఆ సమస్యలో మీరు పడితే మీ పేరు కూడా రహస్యంగా ఉంచుకొని కాన్ఫిడెన్షియల్గా మా ఒక సైబర్ క్రైమ్ టీమ్ విత్ 2 ట్రైన్ కౌన్సిలర్ ఆ హెల్ప్ లైన్ వెనకే ఉంటుంది దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు వీఆర్ ఆన్ ద జాబ్ అని చెప్తూ ఆ అమ్మాయికి కొద్దిగా ధైర్యం కలుపుతూ ఈ మధ్యలోనే విదిన్ 24 గంటల లోపల ఆ నేరస్తుల్ని పట్టుకొని అమ్మాయి ముందుగా హాజరు పెడితే ఎంతో సంతోషపడతారు అది ప్రత్యక్షంగా చూసుకున్న విషయం కాబట్టి అదే అందరికీ తెలియాలా అందరి దాన్ని ఉపయోగించాలనేది అది చేసుకుంటే నిజంగా ఇది మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో మహిళా దినోత్సవంలో మనం నిజంగా చేసినటువంటి ఒక కృషి నిజంగా చేసినటువంటి కార్యక్రమం ఉంటుంది అని అనుకుని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి